భారతదేశం ప్రమాదంలో ఉందని, దేశ భవిష్యత్తు 10 రోజుల తర్వాత ఏమవుతుందో ప్రశ్నార్థకంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ సంచలన కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు ఏమైపోతాయోనని చాలా ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాజ్యాంగమే మనకు ఉన్నటువంటి బలమన్నారు. ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థపైనే ఎన్నో అనుమానాలు వచ్చేశాయని చెప్పారు. నీట్ ఎగ్జామ్ లీక్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు. మీ అందరికీ నమస్కారం. రెండు విషయాలు మీతో మాట్లాడేదానికి వచ్చాను. చాలా సున్నితమైన విషయాలు, చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఈ విషయాలు, దేశం ప్రమాదంలో ఉంది, దేశ భవిష్యత్తు 10 రోజుల తర్వాత ఏమవుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. భారతదేశ పరిస్థితి, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టులు, నెల్లూరు జిల్లా కోర్టులు ఏమైపోతాయో అన్నది చాలా చాలా ఆందోళనకరంగా ఉంది. ఈరోజు భారతదేశం గట్టిగా పటిష్టంగా ఉందంటే కారణం భారత రాజ్యాంగం. మన రాజ్యాంగమే మనకున్నటువంటి బలం. రాసినటువంటి అంబేద్కర్, రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగానికే ఒక పరీక్ష రోజుగా తయారవుతా ఉంది రాబోయేటువంటి 8 రోజులు, 9 రోజుల్లో. మరి నేర చట్టాలు, శిక్షాస్మృతి, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. నేను మొన్న ఢిల్లీకి వెళితే ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జీలు చెప్తున్నారు, ఏంటిది తెలివి తక్కువ చర్య, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను గురించి జడ్జీలు కూడా, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలా చాలా బాధపడుతున్నారు. అవసరం ఏమొచ్చింది? ఆ 3 చట్టాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? గత సంవత్సరంలో ఎలక్షన్లో వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు. 1వ తేదీ నుంచి చట్టాలు మారబోతున్నాయి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కూడా తెలియదు. మరి మర్డర్కు సెక్షన్ 302 ఉంటుంది, ఆయనకు తెలియదు. జూలై 2వ తేదీన ఏముంటుందో, 1వ తేదీన ఏముంటుందో తెలియదు. మరి పోలీసుల పరిస్థితి అధ్వానంగా తయారు కాబోతూ ఉంది. పాత కేసుల పరిస్థితి ఏంటి? నేరం చేసిన వాళ్ళ పాత కేసుల సంగతి ఏంటి? జగన్ పరిస్థితి ఏంటి? రేప్ పరిస్థితి ఏంటి? ఇది కావాలని కుట్రతో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుర్మార్గపు చర్యను నేను ఖండిస్తున్నా. తెలివి తక్కువ మోడీ ప్రధానమంత్రి, తలకాయలేనటువంటి అమిత్ షాలు తీసుకొచ్చినటువంటి చట్టాలను ఖండించాడు. మరి తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నిన్నైతే మమతా బెనర్జీ కలకత్తా నుంచి ఖండించింది, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆయన వైఖరి ఏందో బయటపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నాను నెల్లూరు సిటీలో నుంచి, మీ తరఫున, మీ ద్వారా. మరి ఏంటి ఆయన పోయి అమరావతిలో పోయి ముద్దు పెడతాడు, భూమికి ముద్దు పెడతాడు, మరి పడిపోయినటువంటి ప్రజావేదికను గురించి మాట్లాడుతున్నాడే కానీ న్యాయ వ్యవస్థ కుప్ప కూలుతూ ఉంటే గమ్ముగా ఉన్నాడు. ఏమయ్యా మిత్రమా, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నాకు బాగా తెలుసు 50 సంవత్సరాలుగా, ఎందుకు నువ్వు స్పందించలేకపోతున్నావయ్యా? స్పందించవయ్యా ఓ ముఖ్యమంత్రి గారు అని నేను తెలియజేస్తున్నా. ఇది చాలా ప్రమాదం, దేశం పాడైపోద్ది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కూడా పరీక్షా సమయం వచ్చింది. రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కూడా ఈరోజు 75 సంవత్సరాల తర్వాత అగ్ని పరీక్షగా మారబోతుందని తెలియజేస్తూ, రెండో విషయం విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ పైనే అనుమానాలు వచ్చేసాయి. నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ పైన ఏంది, దాని పేపర్ లీక్ చేయడం ఏంది? ఎప్పుడూ జరగలేదే, ఇది తప్పు అని నేను తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థ కూడా దెబ్బతింటా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా అనుమానాస్పదంగా తయారైనటువంటి ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, ముఖ్యంగా అమిత్ షా, మరి మోడీ చర్యలు నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలుంటే మిమ్మల్ని అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.